హలో పిల్లలు మునుపటి వీడియోలో మనం కిలోగ్రామ్ అంటే ఏమిటి మరియు కిలోగ్రాముని ఉపయోగించాలి దీని గురించి నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో కిలోగ్రాము యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాము అప్పు భోలాకి బరువుని కొలిచే తూనిక రాళ్ళు ఎంత నచ్చాయంటే ఇప్పుడతను తన ఇంటికి కొన్ని తూనికరాళ్లని మరియు ఒక త్రాసుని కొని తీసుకువచ్చాడు అప్పు తన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల బరువుని అంచనా వేయాలని అనుకుంటున్నాడు తను మొదట త్రాసుపై ఒకవైపు ఒక కిలో తూనికరాయిని ఉంచి అప్పుడు రెండవ వైపు తన టీవీ రిమోట్ని పెట్టాడు పిల్లలు ఇది మీరు అంచనా వేయగలరా టీవీ రిమోట్ బరువు ఒక కిలో కంటే తక్కువ ఉంటుందా లేదా ఒక కిలో కంటే ఎక్కువ ఉంటుందా సెబ్బాష్ పిల్లలు మీ సమాధానం సరైంది రిమోట్ బరువు ఒక కిలో కంటే తక్కువగా ఉంటుంది పిల్లలు ఇక్కడ అప్పు ఇంట్లోని కొన్ని వస్తువులు ఉన్నాయి వీటిలో ఏ వస్తువుల బరువు ఒక కంటే తక్కువ ఉంటుందో మరియు ఏ వస్తువుల బరువు ఒక కంటే ఎక్కువగా ఉంటుందో మీరు అంచనా వేయగలరా మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని వెతకవచ్చు తెబ్బాష్ పిల్లలు మీరు సరిగ్గా అంచనా వేశారు ఈ వస్తువుల బరువు ఒక కిలో కంటే తక్కువగా ఉంటుంది మరియు ఈ వస్తువుల బరువు ఒక కిలో కంటే ఎక్కువగా ఉంటుంది అప్పుకి కొన్ని వస్తువుల బరువు ఒక కిలో కంటే ఎక్కువ మరియు కొన్ని వస్తువుల బరువు ఒక కంటే తక్కువ ఉంటాయని అర్థమైంది కానీ ఒక కిలో కంటే తక్కువ బరువున్న వస్తువుల బరువుని కొలవాలంటే ఎలాగో అతనికి అర్థమవడం లేదు అప్పు తన త్రాసుని తీసుకొని దుకాణం వద్దకు చేరుకున్నాడు అతను భోలాని ఈ ప్రశ్న అడిగాడు ఒక కిలో కంటే తక్కువ బరువున్న వస్తువుల బరువుని కొలవాలంటే అతను గ్రాములని ఉపయోగించి ఆ వస్తువుల బరువుని కొలవవచ్చు అని భోలా అతనితో చెప్పాడు వెయ్యి గ్రాములు కొలిస్తే ఒక కిలోగ్రాము అవుతుంది భోలా అప్పుకి ఈ విధమైన యాభై వంద రెండు వందల యాభై మరియు ఐదు వందల గ్రాముల తూనికరాళ్లని చూపించాడు తర్వాత అతను అప్పు నుండి అతని త్రాసుని తీసుకుని త్రాసుకే ఒకవైపు ఒక పెన్ మరియు మరొక వైపు వంద గ్రాముల తూనికరాయిని పెట్టాడు త్రాసు యొక్క రెండు వైపులు సమానమయ్యాయి పిల్లలు దీనర్థం ఏమిటో మీకు తెలుసా అవును దీనర్ధం భోలా యొక్క పెన్ బరువు వంద గ్రాములు ఉంది అప్పు గ్రాములలో బరువుని కొలవడం నేర్చుకొని చాలా ఆనందపడ్డాడు తను భోలా నుండి కొన్ని గ్రాముల తూనిక రాళ్లు కొనుక్కొని ఆనందంతో తన ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి మీరు మీ స్నేహితుల సహాయంతో ఈ చిత్రాలను వాటి సరైన బరువుతో జతపరచగలరా మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానం వెతకవచ్చు వావ్ పిల్లలు మీ సమాధానం సరైంది పిల్లలు ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో కిలోగ్రాములని ఉపయోగించడం గురించి మరింత నేర్చుకున్నాము